హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదర్శిని. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మేము రీసెంట్గా చెర్రీ పికింగ్కి వెళ్ళాము. ఆ విజువల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము.
చూస్తున్నారు కదండి విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. ఈవెన్ చెర్రీస్ కూడా చాలా అంటే చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా అంటే చాలా స్వీట్గా ఉన్నాయండి. ఏ చెర్రీ పిక్ చేసుకున్నా కూడా ఈవెన్ టేస్ట్తో ఉన్నాయి. మ్యాక్సిమమ్ ఇలా చెట్టు మీద తీసుకునే ఏ ఫ్రూట్కైనా కూడా మంచి జ్యూస్ వస్తుందండి. మేమైతే ఇన్ని వరకైతే పిక్ చేసుకున్నాము, ఆల్మోస్ట్ ఒక 2 LB వరకు అయితే పిక్ చేసాము. సో ఎన్ని చెర్రీస్ అయినా మీరు ఇక్కడే తినేయచ్చు. అలాగే మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి పిక్ చేసుకున్న చెర్రీస్కి మాత్రమే వాళ్ళు వెయిట్ వేసి దానికి తగ్గ అమౌంట్ అయితే వేస్తారండి. నేను ఇప్పటివరకు వెళ్ళిన ఫ్రూట్ పికింగ్లో కొంచెం చెర్రీస్కి ఎక్కువ కాస్ట్ అనిపించింది, ఆల్మోస్ట్ ఒక $10 పర్ ఎల్బి. సో చాలా ఎక్కువ కాస్ట్ అయితే అనిపించింది. మేమైతే ఒక 2 LBs వరకు అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవి ఎల్లో చెర్రీస్ అండి. ఇవి కూడా కొంచెం తీయగానే ఉన్నాయి, కానీ కంపేర్డ్ టు రెడ్ చెర్రీస్ ఇవి కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది. చూస్తున్నారు కదండి చెర్రీ పికింగ్కి చాలామందే విజిట్ చేశారు. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేక మేమైతే ఎర్లీగానే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా ఒక్కొక్కరు చాలా ఫుల్ బ్యాగ్ వరకే చెర్రీస్ అన్నీ కూడా పిక్ చేసుకున్నారు. ఇవి మంచి స్వీట్నెస్తో ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకెళ్ళొచ్చు. సో మాకు మాత్రం ఆల్మోస్ట్ ఒక $20 అయితే అయ్యిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.